మెగాస్టార్ చిరంజీవి తన సినిమా కెరియర్లో చాలా హిట్స్ చూసుంటారు, అలాగే ఫ్లాప్స్ని కూడా చూసుంటారు. అయితే చిరంజీవి చూడాలని ఉంది సినిమా తర్వాత హిట్ సినిమా కోసం చాలానే తపన పడ్డారు. ఈ మధ్యలో 5 సినిమాలు వచ్చినా అవి ఫ్లాప్స్గా నిలిచాయి. చివరికి ఇంద్రా సినిమాతో చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అలాగే నాగార్జున విషయానికి వస్తే కింగ్ సినిమా తర్వాత ఆయనకి ఏకంగా 10కి పైగా సినిమాలు చేశారు, కానీ ఏ ఒక్కటి హిట్ కాలేదు. చివరికి విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో అక్కినేని హీరోలందరూ కలిసి చేసిన చిత్రం మనం. ఈ సినిమా అక్కినేనికి ఫ్యామిలీకి చాలా స్పెషల్. నటసింహం బాలకృష్ణ కూడా లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత వరుసగా అపజయాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత బోయపాటి సీను సింహ సినిమాతో బాలకృష్ణకి అద్రిపోయే బ్రేక్ ఇచ్చారు. ఇక విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేష్కి కూడా కొన్ని సినిమాలు విక్టరీని ఇవ్వలేదు. తులసి సినిమా తర్వాత చేసినప్పటికీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లు చెట్టు సినిమా విక్టరీ మార్క్ని నిలబెట్టింది. అలాగే యంగ్ హీరోస్ కూడా కొన్ని సినిమాల వరకు బ్యాడ్ టైమ్ను అనుభవించారు, సరైన హిట్ వచ్చే వరకు ఎదురు చూశారు. వారిలో జూనియర్ NTR సింహాద్రి చేసిన తర్వాత మళ్ళీ అదే దర్శకుడితో యమదొంగ వచ్చే వరకు తనకి హిట్ లభించలేదు. అలాగే మరో హీరో రవితేజ కూడా మిరపకాయ తర్వాత బలుపు సినిమా వచ్చే వరకు ఫ్లాప్స్తో సతమతమయ్యారు. వీరితో పాటు ప్రభాస్ కూడా ఛత్రపతి తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, మళ్ళీ డార్లింగ్ సినిమాతో హిట్ అందుకున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా అతనొక్కడే తర్వాత మళ్ళీ పటాస్ చిత్రంతోనే హిట్ అందుకున్నారు. ఈ మధ్యలో తాను చేసిన 7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కస్టాలీ స్టార్ అల్లు అర్జున్ కూడా పరుగు సినిమా తర్వాత 4 సినిమాలు చేసినా అదంతగా ఆడలేదు. వాటి తర్వాత వచ్చిన జులై సినిమా అల్లు అర్జున్ కెరియర్లోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అలాగే మెగా పవర్ స్టార్ చరణ్ కూడా నాయక్ సినిమా తర్వాత ఎదురు దెబ్బలు తింటూ రంగస్థలం లాంటి సూపర్ హిట్ను అందుకున్నారు. వీరితో పాటు నాని, బెల్లంకొండ, రాణా, శరవానంద్ హీరోలు హిట్ సినిమా వచ్చే వరకు కొన్ని ఫ్లాప్ సినిమాలు చేశారు. చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. తొలి ప్రేమ తర్వాత పెద్దగా విజయం అందుకొని కళ్యాణ్ ఖుషి సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ జల్సానే సినిమా వచ్చే వరకు హిట్ అందుకోలేకపోయారు. ఇక ఆ సినిమా తర్వాత హరిశంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ కంటే ముందే తన సినిమా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఎప్పుడైతే గబ్బర్ సింగ్ విడుదలై సక్సెస్ అయిందో మళ్ళీ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఒక రేంజ్ లో పెరిగిందని చెప్పొచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.